చేస్తుంది. ఈ సెకండ్ పీరియడ్ కనుక రెండు ఫస్ట్ థర్డ్ పీరియడ్ అండ్ ఈ ఫెలో బికమ్స్ లైక్ దిస్ లైక్ ఎ మెషిన్ అండ్ ఇట్ నాట్ పాసిబుల్ దట్ థర్డ్ సెట్ ఆఫ్ టీచర్స్ ఇస్ ఇన్సైడ్ ఇట్ విల్ బి ఏ మెషిన్ కండక్టెడ్ బై ది హార్మోన్ ఆ సమయంలో వెరీ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఆఫ్ ది డక్లెస్ గ్లాండ్స్ అండ్ సమ్ నాన్సెన్స్ ఆన్ ది పేజెస్ కన్సెప్టింగ్ దట్ దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ అంటే బట్ ఇఫ్ యూ గోయింగ్ టు ది ఎన్షియంట్ సైన్సెస్ అబౌట్ డక్లెస్ గ్లాండ్స్ యూ హావ్ అ ఫండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే చేంజ్ ఎనీ పార్ట్ ఆఫ్ ది పాథలాజికల్ కండిషన్ వండర్ఫుల్లీ దెన్ వన్స్ ది డక్లెస్ గ్లాండ్ ఈజ్ స్టిమ్యులేటెడ్ ఇన్ ద రైట్ లైన్స్ బై ఎ మాస్టర్ ఇట్ క్రియేట్స్ టిష్యూస్ అండ్ ఇట్ డిస్ట్రాయ్స్ టిష్యూస్ నాట్ రిక్వైర్డ్ వెన్ ఇట్ ఇస్ రాంగ్లీ స్టిమ్యులేటెడ్ ఇట్ డిస్ట్రాయ్స్ ది రిక్వైర్డ్ టిష్యూస్ బుక్ కాల్డ్ ఎటోనిక్ హీలింగ్ బై ఎలిస్ ఏ బేలీ అండ్ ఆల్సో ఏ స్మాల్ బుక్ బై ది సేమ్ ఆథర్ నేమ్ డక్లెస్ ప్లాన్ ది నేమ్ ఆఫ్ ది బుక్ Dr. Healy is the main book, and Dr. Glantz is another small book she has written. About the ancient science of Glantz, you have a wonderful information. They change any part of the psychological condition wonderfully. Then once Dr. Glantz is stimulated in the right lines by a master, it creates tissues, and it destroys tissues not required. When it is wrongly stimulated, it destroys the required tissue. కనుక వాటిల్లో తెలియ ఉంటుంది సక్సెస్ ప్లాన్ ఇట్ మ్యాటర్ ఆఫ్ ఇంట్రెస్ట్ బట్ పీపుల్ కెన్ గో త్రూ ఏ ఎగ్జిటేజ్ ఆన్ డక్లెస్ గ్లాండ్స్ అబౌట్ ది ఏన్షియంట్ సైన్సెస్ గివెన్ ఇన్ ఎ బుక్ కాల్డ్ ఎసోటరిక్ హీలింగ్ బై ఎలిస్ ఏ బేలీ అండ్ ఆల్సో ఏ స్మాల్ బుక్ బై ది సేమ్ ఆథర్ నేమ్ ఇట్ ఇస్ డక్లెస్ ప్లాన్ ది నేమ్ ఆఫ్ ది బుక్ డక్లెస్ గ్లాండ్స్ దెర్ ఇస్ ఎన్ క్లియర్ ఇఫ్ హీలింగ్ ఇస్ ది మెయిన్ బుక్ అండ్ డక్లెస్ గ్లాండ్స్ ఇస్ అనదర్ స్మాల్ బుక్ షీ హెస్ రిటర్న్ అబౌట్ ది ఏన్షియంట్ సైన్స్ అబౌట్ దీస్ డక్లెస్ గ్లాండ్స్ దీస్ బుక్స్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా బట్ అవర్ వెరైటీ సెటర్స్ పీపుల్ హ్యావ్ బ్రాట్ a bulk of them today they are there with the ship to share about them within the next 1 week office may be able to do that job about 24 text full text but they are very very costly prohibitive you can many of you can read the books from my library but those who can purchase they are very 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 costly but they are available from about after 1 week so party said last year when London lo ship lo padeste 3 rojulu nunchi available విడిగా తీసుకోవచ్చు ఏ బుక్ అంటే అది తీసుకోవచ్చు స్పీచ్ బుక్ అనే ఎవరేజ్ కాస్ట్ అబౌట్ 200 రూపీస్ 300 రూపీస్ 400 లైక్ దట్ సో దే ఆర్ ప్రొహిబిటివ్ కాస్ట్ ఎగ్జిమాన్ జూడింగ్ అండ్ బ్లీడింగ్ అండ్ హెయిర్ ఫాల్ మొదటి రెండు మామూలే 92 సంవత్సరాలు వచ్చి మూడో మొదటి వచ్చినాయి ఎక్కడ చెప్పినా తెలియదు మొదటి చిన్నప్పుడు కూడా వచ్చినాయి ఆ రెండో సెట్లు మామూలుగా మొదలయ్యా ఊడిపోతాయి కదా ఊడిపోయిన తర్వాత మొన్న మొదలు తయారిస్తారు వీళ్ళు పెట్టే కొంత గ్రీయాలి కానీ వీరికి అవి కూడా మూడో మొదటి వచ్చినాయి అవి ఎవరికి రాలేదే నేను చూస్తుంది ఒకటే కేసు 100 సంవత్సరాల వాళ్ళని చాలా మందిని చూశాను కానీ మరి పళ్ళు వచ్చిన వాళ్ళని నేను చూస్తే ఒకటే కేసు అంటే ఒక ఆయన పాసిబిలిటీ ఉంది ఎవరి నేషన్ హ్యాస్ ది ట్రెడిషనల్ సేయింగ్ దట్ ఆఫ్టర్ 100 ఇయర్స్ దెన్ బి థర్డ్ టైమ్ ఫీడింగ్ బట్ ఐ నో ఓన్లీ వన్ కేస్ బికాస్ హీ బిలాంగ్స్ టు యూ ఏ రిలేటివ్ మైన్ ఐ వాజ్ ఎ చైల్డ్ వెన్ హీ వాజ్ అన్ ఓల్డ్ మ్యాన్ తమ్ముడు ఉంది
சுற்றுலாம் வரையும் முழுமர் பழத்தை சுற்று வரணும். So, this is another thing, very false. Imagination, loving. Paddhu putta untundi. Velam unta kanabadipoyi pattavan, ubuga untundi. Wrinkled hair. Mokam mudata mudutundi. The fellow is always hungry. He complains about eating, but he cannot eat much. Ella edustu, ella takkam edustu untaru. Pedite tendam, kabaita. Dry eating calm. పెడతాం అలా వరద కూడా తగ్గుతూ ఉంటాడు. కర్ర కర్ర అదే సంవత్సరాల తర్వాత ఎలా తగ్గుతూ ఉంటాడు. రోజు దశకు తరగతి అది వచ్చిన పనులు ఒక రెండు మూడు నిమిషాలకు బ్యాక్స్ ఉంటుంది వస్తుంది పెట్టేస్తూ ఉంటాడు. అండ్ అబౌట్ యూరిన్ ఐ టోల్డ్ యూ అనదర్ వెరీ ఇంపార్టెంట్ సింటమ్ ఇస్ హిస్ లెఫ్ట్ ఫుట్ ఇస్ ఓల్డర్ దాన్ ది రైట్. కుడిపాదం ఎడపాదం గుర్తు చూస్తే ఎడపాదం తలగా ఉంటుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ ది కేస్ ఇది లైఫ్ కూడా లిటిల్ సార్ పెద్దవాళ్ళకి కూడా కొంతమంది ఉంటుంది. పిల్లలకి మాత్రం అన్ఫీలింగ్గా కనిపిస్తుంది లైఫ్ కూడా ఈ కాల తలగా ఉంటుంది నా కాదు కదా అంటే కండిషన్ ఏం లేదు. అది అది డిజిట్ కండిషన్స్ లో సింటమ్స్ లో అది ఒకటి అది తీసుకునే దాని ప్రకారం డ్రగ్ సెలెక్ట్ చేయడం కానీ మనం ఏమీ చెప్పలేం. ఇట్ ఇస్ లాంగ్వేజ్ విచ్ వీ హ్యావ్ టు రీడ్ అండ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ది ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ ఇలా ఎందుకు ఉండాలంటే ఏం చెప్పేది ఏం లేదు. ఓ నామహా ఓ అంటే ఇది ఓ ఎందుకు కనాలని అడిగట ఇంత తర్వాత చదువురాదు. ఏ ప్రయత్నం అంటే ఇది ఏ ఎందుకు కనాలన్నట ఇంకేం లేదు. తర్వాత నెక్స్ట్ బీఫర్ బీఏ సింటమ్స్ ఏ లేవు. నేచర్ గా అట్లా ఉంటుంది. వై పీపుల్ ఆర్ బారం నో ఆన్సర్. పీపుల్ ఆర్ బారం వై ఫెర్టిలైజేషన్ టేక్ ప్లేస్ నోబడి కెన్ ఆన్సర్. మ్యాన్ కెనాట్ బ్రింగ్ ఫెర్టిలైజేషన్. నేచర్ ఇంట్రూసెస్ మ్యాన్ ఇన్ టు సెక్స్ అండ్ ఇట్ బ్రింగ్స్ ఫెర్టిలైజేషన్. మ్యాన్ ఇస్ బర్లేస్ ఇంతే కదా మరి ఎందుకు ఆదరిస్తుంది. పుట్టగానే వాళ్ళు ఎందుకు పిలుస్తారు వాళ్ళు గడ్డెస్ పిలుస్తారని ఎవరు పిలిచారు. And a child is born, having that he knows that he should respect. He doesn't know chemistry, but yet he takes in only oxygen and he gives out carbon dioxide. It is all the miracles of nature, that's all. It has nothing to do with our knowledge of the B and E intelligences, who have nothing to do with it. The Bhuratana over 20 intelligence can't hear you, the 5-1 over 20 miracles there. We are walking now. So, the right foot is colder than the left one. That is a peculiar thing. Left foot is colder than the right one. And the charge from ears, Antonia. Chavalamunde, cheek. It is greenish. Or brown. Adupatarangugane, chakarangugane, brown. It is offensive, too much stinking. Durvasana. The time is lying up during the times of problem years. Chavala Tartana Pro, Yanaka, Devara is not good. Then he drum will work on the one next in all good and what is the earth stone that happens. India song. Then if you got a very correct answer, then you just know. Three. నేను మనం చూస్తుంటుంది చివరి నూనె ఏదు నూనె సుఖాలేస్తారు నూనె నాన్ సెన్స్ సన్ సైన్స్ గ్లిసరీ ఏంటంటే అంటే ఎడ చేసి పరచే పెట్టండి చివరి నూనె ఏంటి నూనె ఇస్తారా అతను ఇంగ్లీష్ అనడం ఎలా ఇస్తారు డాక్టర్ నూనె ఏంటంటే నూనె ఏంటంటే ఎవరు చూస్తా నీకు వాళ్ళు ఎలా వేస్తే అని అడిగితే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఇది కొన్ని ఏ కమర్షియల్ అరిస్టాక్రసీ దట్ మేక్స్ స్కూల్ ఆఫ్ ఏ డాక్టర్ ఇరిటేట్ అగెన్స్ట్ ది పేషెంట్ నూనె కాక ఇరిస్టాక్ దగ్గర ఏం లేదు వేయటానికి గ్లిసరిన్ అంటే అదే అంతే దగ్గర ఆన్సర్ ఎక్కడ డబ్బా ఇస్తారు పిచ్చుకున్నారు పిల్లలకి ఆవన పెడుతున్నారంటే ఏం తెచ్చిపోతారు డాక్టర్ ఆవడానికి ఏంటి ఆవన పెట్టాలంటే అంటారు మరి ఏం పెట్టమంటారంటే గ్రైపాట్ అనమంటారు ఇంత పురుగులు వస్తాయి తర్వాత కళ్ళకి
glasses earlier better was in the back of the set. In Kata, aluminum salt star overset to the set. Tank of aluminum, 120 tank system, how was it? Paragraph, paragraph, for the aggregate of certain visual energy, another better. Sala deficiency is not like grape for this day. How does the emotion the available differ? Castile, it is the only biochemical substance that goes unchanged without being absorbed into the constitution and without having any pathogenic products. I think what I will know is definitely. 90% of the castile goes as it is. It is not absorbed into the constitution. So it is a lubricant. పిల్లలకి క్యాస్టాయిల్ పెట్టడం అనేది స్కిన్ లూప్లికేట్ చేయడం అందుకని ఆవిడ పెట్టుకుంటే దూరకు పిల్లలకి పెట్టిన ఎక్కువ ప్యారాఫిన్ అనేటువంటిది ఆవిడ కన్నా చాలా తిక్కి అని చేత ఎరచే కన్నా పొరకే మంచిది అంట ఆల్సో వాళ్ళు రెగ్యులర్ గా మోషన్ అవుతుంటే క్యాస్టాయిల్ కూడా ఇవ్వక్కర్లేదు. యూ కెన్ గివ్ దెమ్ న్యూట్రిషస్ ఫుడ్స్ లైక్ హనీ ఎట్సెట్రా. రోజు కాక ఒక స్పూన్ తేనె అలవాటు చేస్తే 10-12 ఏళ్ళు అయ్యేటప్పటికి వాడు ఎక్కడున్నా సరే తెప్పించుకుని తేనె తినేటువంటి గుడ్ హ్యాబిట్స్ తెచ్చుకుంటాడు. మనకి ఎలా అయితే కాఫీ తాగి ఇడ్లీ తిని ఇట్లాంటి హ్యాబిట్స్ తెచ్చుకున్నామో వాడు తేనె తిని హ్యాబిట్స్ తెచ్చుకుంటాడు. బెల్లం తింటావు పేద తింటావు అంటే మన హ్యాబిట్స్ లో ఉంటుంది. మన చిన్నప్పటికి ఏది వేస్తే అది ఉంటుంది. దానికి ఏముంది ఈ పిల్లలు హ్యావ్ గుడ్ హ్యాబిట్స్ చిన్నప్పటి నుంచి వాడికి డెవలప్ చేస్తే స్పూన్ అయిన వాళ్ళు సరే ఎల్డర్ ఇట్ షుడ్ బి 1 టేబుల్ స్పూన్ ఇప్పుడు వాడికి అంటే ఎవరు వాళ్ళు లేదు లైఫ్ ఇది స్కిన్ ఇల్లు ఫెయిట్ఫుల్ సార్ ఈవెన్ ఫర్ ఎల్డర్ ఈయన ఆయుర్వేదానికి ప్రిస్క్రైబ్ ఈ షుడ్ హ్యావ్ సమ్ ఆయిల్ లూబ్రికేషన్ ది మార్నింగ్ బిఫోర్ బాత్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ అ బాత్ ఈ షుడ్ అప్లై ఆయిల్ అండ్ మెసేజ్ ఫర్ హిమ్ సెల్ఫ్ నాట్ గెటింగ్ మెసేజ్ బై అదర్ అండ్ దెన్ హీ కెన్ డూ సమ్ ఫిజికల్ వర్క్ ఇన్ ది కాంపౌండ్ బిఫోర్ హీ టేక్స్ హిస్ బాత్ అంటే ఒంటికి తమరాసులే దొరలం నీళ్లు పోయటం మొక్కలకి నీళ్లు పోయటం అది చేసి అప్పుడు స్నానం చేయాలి. అది physical exercise after eye lubrication to the skin that keeps the body and constitution all the tissues cutaneous tissues and subcutaneous tissues healthy and leg in line hari andukane mana paitanalo unna valaki charmam gani bolu gani una aarogyam mana taramlo unna valaki ledu bolu gani adi oru accept cheyali mana em cheptam ledhu mandulu ekkuvare doctor ekkuvare gani aarogyam tappadi generation nilochinappudiki ఇస్ దర్ ఎన్ ఇంప్రూవ్మెంట్ ఆర్ డిజనరేషన్ ఇన్ ది జనరల్ హెల్త్ సార్ ఆ ఫోన్ జనరేషన్ ఏం సార్ నో కంట్రీ కెన్ బోస్ట్ ఆఫ్ ఏ బెటర్మెంట్ ఇన్ హెల్త్ డ్యూరింగ్ 1st century. ఎవరీ కంట్రీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఎ డిఫీట్ దట్ హెల్త్ డీజనరేటెడ్ వాళ్ళు లేని ఎక్స్క్యూజెస్ చెబుతారు. జనం ఎక్కువయ్యారు, బ్యాంకింగ్ టైం ఇందులో ఉపయోగపోయింది, దాంట్లో ఉపయోగపోయింది, పొల్యూషన్స్ ఎక్కువైనాయి, దట్ నో ఎక్స్క్యూజ్. లైఫ్ స్పాన్ ఎక్కువైంది. లైఫ్ స్పాన్ ఇప్పటి లైఫ్ స్పాన్ ఇస్ ఇంక్రీజ్ విత్ యాన్ అన్హెల్తీ బాడీ. ఇట్ ఈస్ ద మెదరీ సచ్ థింగ్ షుడ్ నెవర్ బి ఫాక్టర్. ఆరోగ్యం తక్కువై ఆయుష్యం ఎక్కువైనట్లయితే అంతకంటే దుస్థితి ఇంకొకటి ఏం లేదు, తొందరగా పోవటమే. ఇఫ్ లివింగ్ ఇస్ ద ప్రెషర్ యూ కెన్ లివ్ ఫర్ 10 more years. ఇఫ్ లివింగ్ ఇస్ ద మెదరీ హౌ కెన్ వీ ప్రిఫర్ టు లివ్ ఫర్ 1 more year? వీ షుడ్ ప్రిఫర్ టు డై. అంతేత అది క్వశ్చన్ ఏం లేదు. డెఫినెట్లీ దేర్ ఈస్ ఎ డీజనరేషన్ ఆఫ్ హెల్త్ డ్యూరింగ్ 1 century ఆర్ 1 generation 50 years బికాస్ ఆఫ్ స్టాపింగ్ ది నేషనల్ ట్రెడిషనల్ హ్యాబిట్స్ ఆఫ్ వేరియస్ నేషన్. ఎవరీ నేషన్ హ్యాబిట్స్ ఓన్ గుడ్ హ్యాబిట్స్ విచ్ ఆర్ స్టాప్.
ఏంటంటే దేశం ఈజిప్ట్ చాలా అన్ని నేషన్స్ ఇప్పుడు వెనకటి వస్తున్న హ్యాబిట్స్ అన్ని స్టాప్ చేసి వీటి ఎక్సెప్ట్ సమ్ సైంటిఫిక్ జరగాలి అండ్ సమ్ టెక్నికల్ టర్మ్స్ మీన్స్ దే యూస్ టు టాక్ టు దెమ్ సెల్ఫ్ సమ్ నాన్ సెల్ఫ్ దే ఆర్ నథింగ్ టు ఆఫర్ క్లియర్ అందుకని వీ షుడ్ నాట్ కేర్ వెరీ మచ్ ఫర్ దీస్ టెక్నికల్ నాన్ సెన్స్ కలిగి విషయం కావాలి కానీ పాండిత్య ప్రకాశం ఎడుకోవాలి ఇతర పండితులు సంస్కృతంలో వాదించుకుంటూ ఉంటే వింటే మనకి ఏమొస్తుందో ఇతర డాక్టర్లు టెక్నికల్ గా మాట్లాడుకుంటూ ఉంటే విన్నా అంటే వస్తుంది ఏమి కాదు ఇక్కడ రోడ్డు ఆర్థరైటిస్ అని అనుకుంటూ ఉంటే వీడికి ఏమైనా వచ్చి తగ్గుతుందా ఇప్పుడు మోదీ వెళ్ళిపోయిన పెడతారు పాపం వాళ్ళు చూస్తే రోడ్డు ఆర్థరైటిస్ అని ఇప్పుడు పేరు పెట్టారంటే వీరికి క్వాలిఫికేషన్ ఏమీ లేవు తగ్గాలి లేదు కనుక టెక్నికల్ నాన్ సెన్స్ కి కేర్ చేయకుండా ఉంటే కామన్ సెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి వాళ్ళ టెక్నికల్ తీసుకుని మనం భయపడదు డాక్టర్ విపరీతమైన టెక్నికల్ తీసుకుని మాట్లాడతారు ఇది చాలా ప్రమాదం అయిపోయిందంట అంతగా అయిపోతే వాడు చేయలేదు లేదా అయిపోయే లోపల వాడు కూర్చునేటువంటి డబ్బులు వాడు కూర్చుంటాం తప్ప వాడు చేయలేదు ఏమీ లేదు అయిపోతుంది కానీ తొందరగా ఇస్తుంది స్పీడ్ కలిగి పెడతాను సత్యమని ఒక ఆయన దాకా ప్రాచీన కలియుగంలో ఒక్కొక్క ప్రొఫెషన్ వాళ్ళు ఎలా ఉంటారో చూడు డాక్టర్ సింగ్ గురించి కూడా రాశాడు ఎప్పుడు రాసింది ఇది సెకండ్ సెంచరీ ఏడి స్నాతక వైద్యం నపస్చది అన్నాడు అంటే రోగి స్నానం ఆరోగ్య స్నానం చేశాక ఇంకా వైద్యులు చూడ ఈ లోపలే బిల్లు వసూలు చేయండి కలియుగంలో డాక్టర్స్ పేషెంట్స్ ఎలా ఉంటారు చూడు ఇప్పుడు మంత్ర మీకు లేచే లోపల బిల్లు వసూలు చేయాలి డాక్టర్ కానీ ప్రొఫెషనల్ డాక్టర్ అయితే అన్నాడు అలాగే నవోద్యం నభయోద్యం సర్వే కాలం వైద్య కర్మంతో తెలుగులో ఏం చేయాలంటే మీకు ఇది లాభం లేదు అని చెప్పకూడదు డబ్బు మీకు ఎందుకు లేదు వెళ్ళిపోతాను మీ దగ్గర మనం పుచ్చుకోవాలి లాభం లేదంటే ట్రై చేస్తామని చెప్పమంటారు లేదా ఈ పర్వాలేదు అని చెప్పద్దు అన్నారు పర్లేదు అంటే ఎక్కడ పర్లేదు కదా మన ఎందుకు మానేస్తారు ఏ డబ్బు పర్వాలేదు అని చెప్పద్దు లాభం లేదని చెప్పద్దు అన్నారు ఆ మధ్యలో మీకు లాభం మీకు కావాల్సి తీదు ప్రతి ప్రొఫెషన్కి రాలేదు ఇలాగా అంటే అబౌట్ 66 ప్రొఫెషన్స్ యూ హ్యావ్ గివెన్ ఇన్ కలియుగ 20th సెంచరీలో ప్రొఫెషన్స్ ఎలా ఉంటాయో ఇచ్చారు కానీ విడమైన తెలంగాణ మీరాగంట దీక్షితులని మరణయం పేరు ఆత్మ అండ్ దిస్ ఫెలో లైకోపోడియం విల్ హ్యావ్ డెఫినెట్ అండ్ ఆల్సో నోట్స్ ముగ్గురు బిగిసి ఉంటాయి గాలి ఏడుస్తూ ఉంటాడు కుర్రాడు అంటూ ఉంటాడు రాత్రి పూట పడుకుని ముక్కలు దిబ్బడేస్తే ఏడుస్తూ ఉంటాడు బ్రీత్ త్రూ ది మౌత్ నోట్లో కనిపిస్తూ ఉంటాడు క్రైస్ విత్ ఏ ష్రిల్ స్ట్రాంగ్ ష్రిల్ స్ట్రాంగ్ కన్ను మని పెద్దగా వాడి అయిన గొంతులతో ఏడుస్తుంది దట్ మీన్స్ హీస్ ద పాయింటెడ్ సఫరింగ్ ఫ్రమ్ వేర్ ది పేజ్ ఇస్ క్రైమ్ విత్ ఎ స్ట్రిల్ టోన్ హీ హ్యాస్ సమ్ షార్ప్ పాయింటెడ్ సఫరింగ్ ఫ్రమ్ వేర్ ది బాడీ ది ప్రాబిలిటీ ఈస్ ది డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ ది యూరినరీ సిస్టమ్ ఎక్కడ పెయిన్ ఉంటుంది దిస్ ఈస్ ది పిక్చర్ ఆఫ్ ది లైకోపోడియం చేంజ్ ప్రీవియస్లీ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది పిక్చర్ ఆఫ్ ది సంసర్ చేంజ్ మ్యాక్రోమ్యూరియాటికం చేంజ్ అండ్ నౌ వీ హ్యావ్ లైకోపోడియం చేంజ్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ ఈక్వల్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిస్టింగ్విష్ ఫ్రమ్ ఈచ్ అదర్ వీ షుడ్ బి కేర్ఫుల్ టు నో హౌ వీ హ్యావ్ టు మ్యాచ్ అప్రోచ్ అండ్ ఆల్సో యాడ్ డైడమ్ చేంజ్ ది ప్రిమర్సిలం చేంజ్ ది మెరిటాన్ చేంజ్ ది గ్లూకోజ్ చేంజ్ chronic myasthenic children unfortunate children of myasthenic parents అంటే హోరిక్ పేరెంట్స్ గా పట్టం కట్టబడిన దంపతులకు పుట్టినటువంటి పిట్టల వంటి బిడ్డలు పిట్టదోషం వచ్చినట్టుగా మరేస్తారు ఎండిపోతూ ఉంటారు వీళ్ళందరూ కూడా దే ఆర్ వీక్ కంగారెటర్లీ వీక్ అని చెప్పి పుట్టుక చేతనే నీరసం కలవాలి వీళ్ళందరూ కూడా ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ అన్క్లీన్ స్కిన్ వీళ్ళందరికీ కూడా చర్మవ్యాధులు ఉంటాయి ఇందులో ఎవరు తప్పదు అండి ఆల్ దీస్ హెల్త్ హ్యావ్ ఇండైజేషన్ అండ్ లూస్ మోషన్స్ అండ్ కాన్స్టిపేషన్ ఇందాక చెప్పిన కళ్యాణ గుణాలు అందరికీ ఉంటాయి
You need not repeat, because all the symptoms you have described in life of say, will be there with all these terms. Viran Mandiras talked about. But how to distinguish? In some of them, having emotion to get washed. స్నానం చేయనీయుడు పంచుతోముడు ముఖ ప్రక్షాళనం చేయడు అన్నాడే చంద్రరేఖ వెళ్ళకుండా అలా ఉంటాడు కావాలి వీడితో సంటే ఏడుస్తారు సరే పడుకుంటారు సో ది సెలవు రన్స్ అరౌండ్ ది హౌస్ ఇన్ రేసింగ్ ఇఫ్ యూ నో సర్ హీస్ గోయింగ్ టు బి గివెన్ ఏ బాస్ ఇఫ్ యూ హీ డైన్ And you will find a sulfur smell with the boy. The eruptions of the cerebral or the stretcher of the cerebral will give you sulfur vapor smell. A little experience will make you know this. And he is happy in the cool weather. Gandakam vasana is going to put out the cerebral. Mata vasana is going to put out the cerebral. Vasana. Sakrapovata vasana. చల్లని గాలి హాయిగా ఉంటుంది మనకి. ఈ కెనాట్ బేర్ టు సిట్ డౌన్ ఇన్ ది కిచెన్, వంటితో కూర్చోలేదు. అండ్ ఈ ఫ్రీక్వెంట్లీ డ్రింక్స్ వాటర్ తరచుగా నిండు అవుతుంది. దెన్ నేచర్ న్యూ ఇప్పటికే చలి గాలి కావాలి, వేడి గాలి కావాలండి. ఏదైనా ఎక్కువగా ఉంటే ఇప్పుడు పనికి ఈ కెనాట్ విత్స్టాండ్ ఐదర్ కోల్డ్ or heat, it should be moderate. So that symptom is not clear with him. This fellow also is having skin eruption, very good type. But often they are grey colored. And they are more restricted to the folds of the skin. Chermu, kukku the gram, chakran the gram, especially cracking in the corners of the lips. There are more alone. Cracking with them. And also, you find that the corners of the eyelids, they are excoriating. Orukuru untai. Kala chevalalo akkada. And in those places, or in the corners of the nose, etc., when you rub with your hand the shade, you will find little crystals, like salt crystals, very small, granules. చిత్రం ఇక్కడ తీస్తే లేదా ఇంటి వరకు ఇక్కడ తీస్తే క్రిస్టల్స్ ఉంటాయి. ఇట్లా తీస్తే ఇటంటే మీకు ఎఫ్ఐఆర్ అనేది రాల్సింది వాడికి. మామూలుగా మట్టి సార్ అదే వాడికి కొద్దిగా ఎఫ్ఐఆర్ అనేది కూడా రాస్తాయి. అండ్ హీస్ ఎక్స్ప్రెషన్ ఆర్ డిశ్చార్జెస్ ఫ్రమ్ ది బాడీ ఆర్ వైట్ అండ్ గ్రూయల్ లైట్, తెల్లగా గంటికి వెళ్ళినట్టు ఉంటాయి. వాడి తొంగ కానీ, వాడి మోసం కానీ, వాడి చెవులను చూసేటువంటిది కానీ, ముక్కులను చూసేది కానీ, any discharge from the ear or the nose or the diarrhea, all these things will be like gruel, white, chellani, gangi, sarigga gangi laga untayi, anapu gangi, kanlo nidu dorikipoyi, kanta inflammation of pedavadu alage untayi. And this fellow eats salt, he feels salt, upetukovalindaru. And this fellow also, like the lycopodium fellow, complains about burning by urinating sometimes. Once you go to the manta, and then very easy to get to pop up one day and reach your chest. After that, wait a minute, but you were so far. But the burning of the gate is here and there in the government of your school, burning the other dark thing to school of the other. For the injection of the four warm over the manta, throw my little chest. The dark throw it up on the other. And then lycopodium. For everything. The lycopodium cellar is very bad in cold weather. Whereas the sulfur cellar is very bad in hot weather. Basically, మనం చూసుకోవాలి. The generals మీరు చూసుకుంటే డ్రగ్స్ లో దొరుకుతారు, కానీ జనరల్స్ వదిలిపెట్టి పర్టికులర్స్ కావాలి. The lycopodium cellar is bad whenever the weather is cold. He is better whenever the weather is warm. ఇప్పుడు వంటిలోనే కూర్చుంటాడు, సల్ఫర్ కూడా వంటిలో కూర్చోలేదు. తెలుసు అదే సరం. బట్ ఇప్పుడు హీ హ్యాస్ ఆల్ ది ఇండైజెషన్,
ఎక్సెట్రా రిలూజ్ మోషన్స్ అండ్ ఆల్ దిస్ థింగ్ డిస్క్రైబ్ పైకి చెప్పబడిన ఈ ప్రపంచ నాయకులు ఉన్నాయి.